నా పేరు డాక్టర్ దత్తకుమార్ అండి. ప్రభుత్వ ఆయుర్వేదిక్ కాలేజ్ నందు గ్రాడ్యుయేట్ అయ్యి పిహెచ్డి కాయ చికిత్స పూణే యూనివర్సిటీని చేశాను. ప్రస్తుతం మలక్పేట నందు నా ప్రాక్టీస్ ఉంది. తల్లిపాలు అనేది అమృతతుల్యమండి. పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలు అత్యంత పౌష్టికంగా, పుట్టిన పిల్లల ఎదుగుదలకు ఉపయోగకారిగా ఉండేది తల్లిపాలు. తల్లిపాలు లేకుంటే పౌష్టికాహారం అనేది న్యూనెట్స్కు అంటే పుట్టిన పిల్లలకు దొరకడం చాలా కష్టము. అలాంటిది ఖచ్చితంగా తల్లిపాలు పిల్లలకు తాపాల్సిందే. అందుకే భారత ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరు కానీ తల్లిపాల ప్రాశస్త్యం గురించి చెప్తున్నారు. తల్లిపాలలో ఎన్ని పౌష్టిక పదార్థాలు కావాలో అన్ని పౌష్టిక పదార్థాలు పుట్టిన నవజాత శిశువుకు ఎంత అవసరం ఉంటాయో అది ఖచ్చితంగా తల్లిపాలలో ఉంటాయి. కాబట్టి తల్లి కంటే ఎక్కువ బిడ్డకే హాని జరుగుతుందండి. ఎందుకంటే పౌష్టిక పదార్థం అనేది ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. తల్లిపాలలో ఉన్న మినరల్స్ కానీ విటమిన్స్ కానీ పోషక పదార్థాలు కానీ అవి నియోనేట్కు అంటే చాలా ర్యాపిడ్గా గ్రోత్ ఉంటుంది. అక్కడ ర్యాపిడ్గా అవసరం ఉంటుంది. ఆ అవసరానికి సరిపోయిన తల్లిపాడు లేకుంటే గ్రోత్ అంటూ ఉండదు. రకరకాల బ్యాక్టీరియాలు కానీ వైరస్ కానీ ఇమీడియట్గా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చాలామందికి చాలా కన్ఫ్యూజ్ స్టేటస్లో ఉన్నారండి. ఎక్కడ ఎవరు ఏ చెప్తే అది వాడుతున్నారు. వాట్సప్ తర్వాత ఈ ఫేస్బుక్ ఈ సామాజిక మాధ్యమాలు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి అందరినీ. అంటే ఆయుర్వేదంలో మీకు ఏదైనా తగిన సలహా కావాలనుకున్నా, లేకుంటే ఏమైనా డౌట్ ఉన్నా, లేకుంటే ఏదైనా అనుమానం ఉన్నా, మీరు ఖచ్చితంగా నన్ను సంప్రదించవచ్చు. నా నెంబరు 9440267845. మళ్ళీ చెప్తున్నాను, 9440267845. ఈ నెంబర్కు మీరు సంప్రదించండి. నా క్లినిక్ మలక్పేటలో ఉంది. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వస్తే ఖచ్చితంగా ఆ సమయంలో మీకు తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రాపర్ వేలో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని ఆరోగ్యవంతులుగా కావాలని నా కోరిక సార్. నన్ను జనరల్గా ఆయుర్వేదంలో ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఆయుష్ కాడా ఇలాంటివి ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి. ఇంతకు కాడా అంటే ఏంటి, దాన్ని మనం ఎలా తయారు చేయాలి, అది మనకు ఎలా ఉపయోగపడుతుంది. కాడా అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ కషాయం. కషాయము చాలా రకాలు. అయితే మనం ఏ విధంగా మనకు ఉపయోగపడే కషాయం ఏది, మన ప్రకృతి ఏంది, దాన్ని బట్టి మనం కషాయాలు యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక వైరస్ను లేకుంటే మన బాడీ లోపల వ్యాధి క్షమత్వ శక్తిని పెంచడానికి మనం ఎలాంటి కాడలు వాడితే మనకు ఉపయోగపడుతుంది అని మనం ఉదాహరణ తీసుకుంటే, ఇంట్లో ఉన్న ఔషధాలు చిన్న చాలా చిన్న చిన్న ఔషధాలు అండి. ఇప్పుడు దాల్చిని ఉంది కానీ, మిరియాలు కానీ, శుంఠి కానీ, గుడుచి అంటే మన లోకల్ లాంగ్వేజ్లో తిప్ప అంటారు, తిప్ప తీగ అంటారు. మెయిన్ ఇంపార్టెంట్ తులసి. ఇలాంటి ఈజీగా అందుబాటులో ఉండే ద్రవ్యాలు కొద్ది మోతాదులో దాన్ని మంచిగా దంచేసి జనరల్గా 1 లీటర్ నీళ్ళలో దాన్ని మనం 1 స్పూన్ 5 గ్రామ్స్ to 10 గ్రామ్స్ ఆ పౌడర్ వేసి దాన్ని సగభాగం లేకుండా 1/4 వచ్చినంత వరకు కాచి దాన్ని వడగట్టుకొని తగిన మోతాదులో, ఇది కూడా చాలా పర్టికులర్గా చెప్తున్నాను, తగిన మోతాదులో పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ ఉంటుంది, దాన్ని బట్టి మనం వాడితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ జనరల్గా మన ఇంట్లో ఇప్పుడు ఇమ్యూనిటీని పెంచే ఏమేమి ఉన్నాయి మొక్కలు, తిప్పతీగ అనేది అంటే మనం గుడిచి అంటాము, అమృతతుల్యము, అమృతంతో సమానం. తర్వాత పసుపు నుండి రెసిస్టెన్స్ పెంచుతుంది. మనం ఇంట్లో ప్రతి కూరగాయల్లో వేసుకుంటాం పసుపు. తర్వాత దాల్చిని, మిరియాలు, శొంఠి అంటే శొంఠి అంటే ఎండిపోయిన అల్లం, ఇలాంటివన్నిటినీ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే ఖచ్చితంగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకునేది, మనం కరోనా క్యూర్ గురించి మాట్లాడతలేదు, లేకుంటే వైరస్ క్యూర్ గురించి మాట్లాడకుండా మన వ్యాధి నిరోధక శక్తిని మనం పెంచుకుంటే మన దగ్గరికి ఎలాంటి వ్యాధులు కానీ వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ సోకకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు.